హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరు? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. జనరల్ గా మగవాళ్ళు ఒక స్కిన్ కేర్ రొటీన్ కానీ ఒక స్కిన్ కేర్ మెయింటెనెన్స్ కానీ పూర్తిగా ఒక ఆడవాళ్ళకి సంబంధించిన విషయం అని మాత్రం అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ కేస్. మనం ఒక అమ్మాయిని ఎలా అయితే అందంగా ఉండాలనుకుంటున్నామో అమ్మాయిని కూడా అబ్బాయిని అదే కోరుకుంటారు, అందంగా ఉండాలనే కోరుకుంటారు. సో బియాండ్ దట్ మీరు ఒక మంచి లుక్ తో కనిపిస్తే మీ కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, టు లుక్ గుడ్ యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ మినిమం స్కిన్ కేర్ టిప్స్. అలాంటి బెస్ట్ 5 స్కిన్ కేర్ టిప్స్ తో మీ ముందుకి ఈ రోజు వీడియోతో వచ్చేసాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మెన్స్ ఆర్ డార్క్. మామూలుగా మన స్కిన్ హెల్దీగా గ్లోయింగ్ గా కనిపించాలి అంటే రోజుకి 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి, అండ్ అలాగే 2 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవాలి అని అందరూ చెప్తారు. నేను మాత్రం ఆ రెండు చెప్పట్లేదు. ఆ రెండు కాకుండా బెస్ట్ 5 స్కిన్ కేర్ టిప్స్ ని ఈ రోజు నేను మీకు చెప్తాను. సో టిప్ నెంబర్ వన్ వచ్చేసి యూజింగ్ ఏ స్క్రబ్. సో ఈ స్క్రబ్ అనేది ఈ వీక్ లో అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అనేది మనం స్క్రబ్ వేసుకోవాలి. జనరల్ గా మార్కెట్ లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్రబ్స్ అవైలబుల్ లో ఉంటాయి, ఆర్ ఎల్స్ ఇంట్లోనే తయారు చేసుకునే ద బెస్ట్ స్క్రబ్ ని ఈ రోజు నేను మీకు చెప్తాను. ముందుగా ఒక చిన్న బౌల్ లో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ఈ మూడు వేసుకొని మిక్స్ చేసి కొంచెం తీసుకొని ఫేస్ మీద ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అప్లై చేసుకోవాలి. సో ఇలా 10-15 మినిట్స్ మీరు ఫేస్ మీద స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేయండి. ఇలా స్క్రబ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ లో ఉన్న డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ స్కిన్ కేర్ టిప్. అండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి యూజింగ్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్. ఈ సన్ స్క్రీన్ మనం ఎందుకు యూజ్ చేయాలంటే మగవాళ్ళు ఇంట్లో కంటే బయట ఎక్కువ ఉంటారు, వాళ్ళ వర్క్ లైఫ్ కానీ లేదా వాళ్ళ కాలేజ్ లైఫ్ కానీ వాట్ ఎవర్ ద రీజన్ మేబీ మనం ఎక్కువ బయటే ఉంటాం. సో ఇలా మనం బయట ఎండలో తిరగడం వల్ల మన స్కిన్ ట్యాన్ అయిపోతుంది అండ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మీరు కనుక బయటికి వెళ్లే ముందు ఈ సన్ స్క్రీన్ కనుక అప్లై చేసుకున్నట్లయితే మన స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా సన్ రేస్ నుంచి డ్యామేజ్ అవ్వకుండా సన్ స్క్రీన్ అనేది మనల్ని కాపాడుతుంది. కమింగ్ టు మాయిశ్చరైజర్, ఈ మాయిశ్చరైజర్ అనేది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మాయిశ్చరైజర్ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది స్మూత్ గా అండ్ అలాగే హైడ్రేటెడ్ గా ఉంటుంది, డిహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. ఇలా మన స్కిన్ హైడ్రేట్ గా ఉండటం వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది, మీకు హెల్దీగా గ్లోయింగ్ గా కూడా ఉంటుంది. మీరు కనుక ఆయిల్ స్కిన్ అయితే కొంచెం లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. మీరు కనుక డ్రై స్కిన్ అయితే కొంచెం ఎక్కువగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. బట్ ఈ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అనేది మీ స్కిన్ కేర్ రొటీన్ లో తప్పకుండా యాడ్ చేసుకోండి. కమింగ్ టు టిప్ నెంబర్ 3, యూజింగ్ రోజ్ వాటర్. జనరల్ గా మీరు పడుకునే ముందు ఏం చేస్తారంటే రోజ్ వాటర్ ని కాటన్ ప్యాడ్ మీద తీసుకొని మీ ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుని డ్రై అయిపోనివ్వండి. ఇలా మీరు ప్రతిరోజు చేయడం వల్ల మీ స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోయి క్లీన్ అయిపోయి మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా గ్లోయింగ్ గా కనబడుతుంది. దిస్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్ గైస్. కమింగ్ టు టిప్ నెంబర్ 4. టిప్ నెంబర్ 4 వచ్చేసి యూజింగ్ హల్దీ. హల్దీ అంటే పసుపు. ఈ పసుపులో ఎన్నో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఉంటాయి. వీటి వల్ల మన ఫేస్ లో ఉన్న జెమ్స్ లేదా డస్ట్ పార్టికల్స్ అనేది పూర్తిగా క్లీన్ అయిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, పసుపు అనేది జనరల్ గా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. బట్ వన్ ప్రికాషన్ అనేది డిపెండ్ అంటే మనం ఎప్పుడైతే పసుపుతో ప్యాక్ వేసుకుంటున్నామో జస్ట్ ఓన్లీ స్కిన్ మీద మాత్రమే అప్లై చేయండి. డోంట్ లెట్ ఇట్ టచ్ టు యువర్ బెడ్, గడ్డానికి టచ్ చేయనివ్వద్దు. ఎందుకంటే ఇలా ఫ్రీక్వెంట్ గా గడ్డాన్ని టచ్ అవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది, బేర్డ్ గ్రోత్ అనేది స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇలా పసుపుతో కూడా మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్యాక్ చేసుకుంటే ద బెస్ట్ రిజల్ట్స్ అనేది మీరు చూడొచ్చు. సో కమింగ్ టు టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి యూజింగ్ అ ఫేస్ టోనర్. టోనర్ వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ లో ఉన్న ఎక్సెస్ డస్ట్ పార్టికల్స్ అన్ని రిమూవ్ చేసేసి అండ్ మన ఫేస్ లో ఉన్న ఆయిల్నెస్ ని రెడ్యూస్ చేసేస్తుంది. అలాగే మన స్కిన్ లో ఉన్న పోర్స్ ని టైటన్ చేస్తుంది. సో దీని వల్ల మన స్కిన్ అనేది చాలా హెల్దీగా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. సో మార్కెట్ లో అవైలబుల్ ఏదో ఒక టోనర్ ని మీరు తీసుకొని పడుకునే ముందు ప్రతిరోజు టోనర్ ని ఇలా స్ప్రే చేసుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేయండి, రబ్ చేయండి, జస్ట్ ఇలా ట్యాప్ చేయండి చాలు. సో ఇలా ప్రతిరోజు టోనర్ ని యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్ రిమూవ్ అయిపోయి మీ స్కిన్ పోర్స్ అనేవి చాలా టైట్ అయ్యాయి అండ్ మీ స్కిన్ అనేది చాలా చాలా హెల్దీగా కనబడుతుంది గాయస్. సో చూసారు కదా గాయస్, ద బెస్ట్ సింపుల్ ఎఫెక్టివ్ స్కిన్ కేర్ టిప్స్ ఫర్ మెన్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్. సో ఇలాంటి మరిన్ని మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.